फ्रेंड्स मैगी नूडिल्स पेर चेप्पगानी नोरूरिपोतुंदी कदू इदी इंट्लोनी चिन्न पिल्लल नुंडी मुसलिवारु वरकु तिनडानिकी चाला इष्टपड़तारु कानी फ्रेंड्स मीकु तेलुसा ई मोत्तं प्रपंच देशाल्लो मन इंडियालो मात्रमे मीकु वेज मैगी अनेदी दोरुकुतुंदी इक मिगता मीरु ए देशानिकी वेल्लिना सरे मीकु अक्कड ग्रीन डॉट उंडी वेज मैगी पैकेट अनेदी कनपड़दु అంతేకాదు ఇప్పుడు మిమ్మల్ని షాక్ గురి చేసే మరొక విషయం చెప్పనా ఈ మ్యాగీని తయారు చేసేది చైనా లేదా జపాన్ కంపెనీ అని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ కాదు ఈ మ్యాగీ అనేది స్విట్జర్లాండ్లో తయారవుతుంది ఫ్రెండ్స్ అయితే ఈ మ్యాగీ నూడిల్స్కి అసలు కంపెనీ స్విట్జర్లాండ్లో మొదలైనా వీటిని మన ఇండియాలో మొట్టమొదటిసారిగా హిమాచల్ ప్రదేశ్లోని నెస్లే కంపెనీ మొదలుపెట్టింది అయితే ఈ రోజు మనం ఈ వీడియోలో అసలు ఫ్యాక్టరీలో మ్యాగీని ఎలా తయారు చేస్తారో వివరంగా తెలుసుకుందాం అంతేకాదు ఈ మ్యాగీ ఇండియాలో ఎన్ని కోట్లను సంవత్సరానికి సంపాదిస్తుంది అలాగే ఈ మధ్య చాలా మందికి వస్తున్న మరొక ముఖ్యమైన డౌట్ మ్యాగీలో నిజంగానే పంది కొవ్వుని కలుపుతున్నారా ఈ విషయం నిజమా లేదా అబద్ధమా ఇటువంటి మ్యాగీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి క్లియర్గా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ముందుగా ఈ మ్యాగీ నూడిల్స్ ను తయారు చేయడానికి మన భారతదేశంలో గోధుమలు పండే రాష్ట్రాల్లో హై క్వాలిటీ ఉన్న గోధుమలను పండిస్తారు ఆ తర్వాత ఈ గోధుమలను మిషన్స్ ద్వారా కట్ చేపించి అలా కట్ చేసిన ఈ గోధుమలను ట్రక్స్ ద్వారా ఫ్యాక్టరీలకు సప్లై చేస్తారు అలాగే మ్యాగీ నూడిల్స్ లో వాడే వెజిటేబుల్స్ ను మసాలా దినుసులు అన్నిటిని కూడా కంపెనీకి ఎక్స్పోర్ట్ చేస్తారు అలా తీసుకువచ్చిన ఈ గోధుమలను ఫ్యాక్టరీలో ముందుగా రా మెటీరియల్ టెస్ట్ చేసి ల్యాబ్ లో పరీక్షిస్తారు ఆ టెస్ట్ లో ఈ గోధుమలన్నీ పాస్ అయిన తర్వాతే వీటిని నెక్స్ట్ ప్రాసెస్ కు పంపిస్తారు ఆ ప్రాసెస్ లో ఈ గోధుమలను పిండి చేసి మరలో వేసి మ్యాగీ నూడిల్స్ తయారు చేసి ప్రాసెస్ మొదలు పెడతారు తర్వాత వీటిని చపాతీ పిండిలాగా ఒక మిషన్ లో వేసి ముద్దలాగా కలుపుతారు తర్వాత ఇలా కలిపిన ఈ చపాతీ పిండిని ఒక రోలింగ్ మిషన్ లో వేసి ఈ పిండిని పాస్తా షీట్స్ లాగా తయారు చేస్తారు ఆ తర్వాత ఈ పాస్తా షీట్స్ ని మ్యాగీ కంపెనీకి ప్రత్యేక ఆకర్షణ అయిన వారి మ్యాగీ నూడిల్స్ రూపంలో కట్ చేసి ఒక మిషన్ లో వేస్తారు ఇలా బయటికి ప్రాసెస్ అయిన ఈ మ్యాగీ నూడిల్స్ ని ఆ మిషన్ లోనే ఎయిర్ ఫ్రై అనేది చేస్తారు ఆ సమయంలోనే ఈ మ్యాగీ నూడిల్స్ దాదాపుగా 80% కుక్ అనేది అయిపోతాయి ఇక మిగతా 20% మనం ఇంట్లో 2 మినిట్స్ ఉడికించినప్పుడు కుక్ అవుతాయి అయితే ఇలా తయారైన ఈ మ్యాగీని నెక్స్ట్ ప్రాసెస్ లో ఎలా ప్యాక్ చేస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం అన్నిటికంటే ముందుగా ఇటువంటి ఒక మిషన్ ఇలా తయారైన ఈ మ్యాగీని సరైన క్వాంటిటీలో కట్ చేస్తుంది ఆ తర్వాత వీటిని కొద్దిగా వేడి చేసి కరెక్ట్ షేప్ లో కట్ చేస్తారు ఇలా వేడి చేయడం మూలంగా ఇందులో ఉండే ఫ్యాట్ క్వాంటిటీ అనేది సగానికి సగం తగ్గిపోతుంది చూసారు కదా దాదాపుగా ఏ మ్యాగీ కంపెనీ ఫ్యాక్టరీలో అయినా సరే మ్యాగీ ప్రాసెస్ అనేది ఇలానే తయారవుతుంది అయితే ఇందులో ఉండే మసాలాల్లోనే ప్రతి కంపెనీలో డిఫరెంట్ రకాల ఇంగ్రీడియంట్స్ ను ఉపయోగిస్తారు ఫ్రెండ్స్ ముందుగా మనకి మ్యాగీ అనగానే గుర్తుకు వచ్చేది వీటిలో వాడే మసాలా గురించి చెప్పుకోవాలి ఎందుకంటే ఇదే మ్యాగీకి అసలైన టేస్ట్ ని ఇస్తుంది ముఖ్యంగా ఈ మ్యాగీ మసాలాకు అవసరమయ్యే దినుసులన్నిటిని ఏ రాష్ట్రాల్లో ఆ దినుసులైతే మన దేశంలో పండుతాయో అక్కడ నుంచి వీటిని కొనుగోలు చేస్తారు అంటే ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో ఫేమస్ అయిన గుంటూరు మిర్చిని కారం కోసం తీసుకుంటారు ఇక మసాలాలోకి వాడే ధనియాలను రాజస్థాన్ నుండి కొనుగోలు చేస్తారు ఇక పసుపు కోసం మహారాష్ట్రలో పండే పసుపు కొమ్మలను మాత్రమే కొనుగోలు చేస్తారట అయితే మ్యాగీ మసాలాలో కేవలం ఈ మూడు పదార్థాలను మాత్రమే కాదు అందులో 14 రకాల మసాలా దినుసులను వాడతారు వాటిలో ముఖ్యంగా జింజర్ పౌడర్ గార్లిక్ పౌడర్ ఆనియన్ పౌడర్ ఇంకా కారం పసుపు యాలకులు లవంగాలు ఇంకా మ్యాగీ కంపెనీ ట్రేడ్ మార్క్ సంబంధించిన కొన్ని సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కలిపి వాటన్నిటిని మెత్తని పొడిలాగా తయారు చేస్తారు కానీ ఈ మిగతా అన్ని రకాల ప్రొడక్ట్స్ ను ఎక్కడెక్కడ నుంచి వారు కొనుగోలు చేస్తారో ఇప్పటివరకు మ్యాగీ కంపెనీ ఆ సీక్రెట్ ను బయటికి రివీల్ చేయలేదు
ఎందుకంటే ఈ డీటెయిల్స్ అనేవి వాళ్ళ మసాలా సీక్రెట్స్ను ఎక్కడ బయట పెడతాయో అని వాళ్ళు ఈ విషయాలను కాన్ఫిడెన్షియల్గానే ఉంచుతున్నారు. ఇక ఆ దినుసులన్నిటినీ కూడా క్వాలిటీ చెక్లో పాస్ అయిన తర్వాత ఒక గ్రైండర్లో వేసి వీటిని 2 గంటల వరకు వీటిని స్మూత్ పౌడర్ లాగా అయ్యేలాగా పొడి చేస్తారు. అయితే ఈ మసాలా పొడి అనేది ప్యాక్ అవ్వటానికి ముందు డైరెక్ట్గా వీటిని ప్యాక్ చేయరట. మరొకసారి వీటి క్వాలిటీని టేస్ట్ను చెక్ చేస్తారు. ఆ టెస్ట్లో పాస్ అయిన తర్వాతే ఈ మ్యాగీ మసాలాను చిన్న చిన్న ప్యాకెట్లో ప్యాక్ చేస్తారు. ఇలా తయారైన ఈ మ్యాగీ మసాలాలను మ్యాగీ ప్యాకెట్స్లో ఉంచి వీటిని ఫైనల్గా ప్యాక్ చేసి మార్కెట్కు ప్రొడ్యూస్ అనేది చేస్తారు. అయితే ఒక మ్యాగీ కంపెనీలో చేసిన సర్వే ప్రకారం తెలిసిన విషయం ఏమిటి అంటే మ్యాగీ కోసం అలాగే మ్యాగీ మసాలా కోసం తయారు చేసే ఈ పదార్థాలన్నిటినీ సుమారుగా 500 సార్లు వాటి టేస్ట్ను టెస్ట్ చేస్తున్నట్లుగా తేలింది. ఒకవేళ ఈ టెస్టింగ్లో వాటి క్వాలిటీ అనేది సరిగ్గా లేనట్లయితే ఆ ప్రోడక్ట్స్ను యూజ్ చేయడానికి వెంటనే రిజెక్ట్ చేస్తారు. అయితే మ్యాగీ అడుగడుగునా ఈ పదార్థాలను ఇన్నిసార్లు ఎందుకు టెస్ట్ చేస్తుంది అనే కదా మీ డౌట్. 2015లో మ్యాగీలో ఏదో కల్తీ జరుగుతుంది అని గవర్నమెంట్ తెలుసుకొని మ్యాగీని మ్యాగీ ప్రోడక్ట్స్ను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో ఈ మ్యాగీ కంపెనీకి దాదాపుగా 500 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని ఒక అంచనా. అందుకే అప్పటి నుండి మ్యాగీ కంపెనీకి చెడ్డ పేరు రాకూడదని అప్పటి నుండి ఈ కంపెనీ క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా మరిన్నిసార్లు క్వాలిటీ చెక్ అనేది చేస్తుంది. అయితే మ్యాగీకి మన దేశంలో ఎంత డిమాండ్ ఉంది అంటే ఇటువంటి ఎన్ని రకాల ఆరోపణలు వచ్చినా సరే మ్యాగీ మన ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతూ ఉన్నా సరే మ్యాగీ మీద బ్యాన్ ఎత్తివేసిన మరుసటి రోజే కొన్ని లక్షల మ్యాగీ ప్యాకెట్లను ఇండియాలో మ్యాగీ కంపెనీ అమ్మగలిగింది. అంతేకాదు కేవలం మన ఇండియాలో మాత్రమే ఈ మ్యాగీ కంపెనీ మ్యాగీ ప్యాకెట్స్ ద్వారా సుమారుగా 1000 కోట్ల రూపాయల లాభం పొందుతుందట. ఇక చివరగా చాలామందికి కలుగుతున్న ఒక డౌట్ ఏమిటి అంటే కొన్ని వార్తల్లో మ్యాగీలో పందికొవ్వు కలుపుతున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. ఆ వార్త నిజమేనా కాదా అని. అయితే ఇది కేవలం ఒక అపోహ మాత్రమే అని మ్యాగీ కంపెనీలోని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మ్యాగీ కంపెనీ అంటే పడని ఆపోజిట్ కంపెనీస్ ఈ విధమైన తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని ఆ కంపెనీ డైరెక్టర్లు చెబుతున్నారు. ఎందుకంటే నిజానికి మ్యాగీలో ఎటువంటి పందికొవ్వు కలపరు. మరీ ముఖ్యంగా వీళ్ళు అన్ని రకాలుగా టెస్ట్ చేసిన తర్వాతే బయటికి సప్లై అనేది చేస్తారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఫ్యాక్టరీలో మ్యాగీ నూడిల్స్ను ఏ విధంగా తయారు చేస్తారో. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి.